నిర్మాణ పనుల పనితీరును సమీక్షించుటకు ఈరోజు ఇచ్చేసినటువంటి మా మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీమతి శ్రీజీ జి లక్ష్మీబాయి గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అడిషనల్ కలెక్టర్ రాజశేఖర్ గారికి, అలాగే అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ గారికి, ఇవాళ మినిస్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ చేసిన సందర్భంలో మరి మినిస్టర్ గారు డైరెక్టర్ గారిని ఒకసారి మార్కెట్ యార్డును ప్రత్యక్షంగా పరిశీలన చేసి అక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి వరుస
రైతులకు ఇబ్బంది కాకుండా మ్యాంగో రైతులకు మంచి ధర వచ్చే విధంగా ఏమేమి సౌకర్యాలు అవసరం అనేది వ్యక్తిగతంగా వెళ్ళి పరిశీలన చేసి ఇంకేమైనా అదనంగా కొత్త వర్కులు కావాలంటే ఇవ్వమని చెప్పి సార్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మా డైరెక్టర్ మేడం లక్ష్మయ్య గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి మళ్ళొకసారి స్వాగతం చెప్తూ ఈ విషయంలో డైరెక్టర్ మేడం లక్ష్మయ్య గారిని సమీక్షించవలసింది. కూడా మనందరూ తెలుసు మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచింది జగిత్యాల రాయకల్ గొల్లపల్లి మల్యాలు కొడనారు మేడిపల్లి ఇవన్నీ మండలాలు కూడా అదేవిధంగా ఇంకా ఎన్నో పంటలు పండుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక మార్చి మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కొత్త ఎమ్మెల్సీ కవిత గారు మేమందరం కూడా గతంలో కూడా మున్సిపల్ మార్కెటింగ్ మినిస్టర్ గారిని అధికారంలో కలిగింది. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈనాడు మార్కెట్ను పరిశీలించి పర్యవేక్షించి పరిశీలించి ఎలా చేయాలని చెప్పడానికి చూడడానికి వచ్చిన గౌరవ డైరెక్టర్ మార్కెటింగ్ మేడం లక్ష్మీబాయి గారికి, అదేవిధంగా మెడిసిన్ డైరెక్టర్ రవికుమార్ గారికి, ఆర్జీడి మల్లేశం గారికి, వివిధ హోదా చుట్టుపక్కల ప్రాంతంలో మీరు చాలాసార్లు రిప్రజెంట్ చేసినట్టు ఒకటి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది, భూమి అనుకూలంగా ఉంది, సర్పే నిలువలు ఉన్నాయి. వీటన్నిటికి తోడుగా రైతులు ఒక మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు. అంటే కొత్తదనంగా కొత్త రకమైన పంటలు పండించాలి, మనము ఎక్స్పోర్ట్ స్థాయిలో వాటిని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఉన్నారు. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు తెలుసు మ్యాంగో మరి ఆ భూమి కావచ్చు వాటర్ కావచ్చు చాలా మంచిగా వస్తుందని చెప్పి ప్రతి వారు కూడా మెచ్చుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పప్పాయ కానీ అరటి జామ సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ను యాపిల్ బేర్ కూడా ఈ మధ్యలో పండించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న రైతులు కొంత పెట్టుబడి కూడా పెట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత గవర్నమెంట్ సపోర్టు అదేవిధంగా సెల్ఫ్గా కూడా వారు కొంత పెట్టుబడి పెట్టి చేసే విధంగా కూడా ఉన్నారు కమర్షియల్ క్రాప్స్ కాబట్టి. ఇక్కడ ఒక మంచి ఫ్రూట్ మార్కెట్ డెవలప్ అయితే బాగుంటుందనే ఆలోచన మొదటి నుంచి కూడా ఉంది. ఇది వాలంతరి నుంచి ఒక 10 ఎకర్స్ ఇదివరకే తీసుకొచ్చింది. దాన్ని బాగా డెవలప్ చేయడానికి కవిత గారు మేమందరం కూడా గతంలో కూడా పార్సార్థి గారు కమిషనర్ ఉన్న సందర్భంలో మేడం అప్పుడు కూడా డైరెక్టర్గా ఉండి లక్ష్మీబాయి మేడం గారిని అప్పుడు నేను గెలవకముందే కలవడం జరిగింది. మళ్ళీ నేను గెలిచిన తర్వాత కూడా గౌరవ మంత్రులు నిరంజన్ రెడ్డి గారిని మేడం కూడా కలిసి ప్రయత్నించాం సానుకూలంగా స్పందించి టెండర్ పిలిచి మన దగ్గర డబ్బులు ఎక్కువ లేకున్నా కానీ మేడ్చల్ మార్కెట్ వచ్చి 2 కోట్ల 20 లక్షల రూపాయలు ఇచ్చి ఇలా పని మొదలుపెట్టించారు. ఈ సందర్భంలో గౌరవ డైరెక్టర్ గారిని అధికారులు కూడా ప్రత్యేకంగా డైరెక్టర్ గారిని దృష్టి పెట్టుకొని ఎందుకంటే ఇప్పుడు 70 లక్షల రూపాయల వరకు కూడా వేరే రోజు కార్పొరేషన్ నుంచి రావాల్సి ఉన్నాయి. అదేవిధంగా 1 కోటి రూపాయలు కూడా మన ఫండ్స్ ఉన్నాయి, అవి రిలీజ్ చేస్తే మార్కెటింగ్ ఫండ్స్ రిలీజ్ చేస్తే కొంతవరకు ఇది సివిల్ వర్క్ దాదాపు కంప్లీట్ అయిపోయి రూఫ్ టాప్స్ కూడా అయితే ఇప్పుడే మరి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఐడియా ఉంది మన మున్సిపల్ ఫండ్స్ కూడా కొంత పెద్ద అనుకున్నాయి. ఎందుకంటే ఇది దాదాపు మున్సిపల్లో కలిపి మేము అసమబాద ఈ ప్రాంతం రోడ్ సైడ్ కలపడం జరిగింది. సో టీఎఫ్ఐడీస్ నుంచి కూడా పెట్టడానికి అప్పుడు మరి అడిషనల్ కలెక్టర్ గారు అప్పుడున్న కలెక్టర్ శరత్ గారు ప్రత్యేకంగా 2 కోట్లు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినట్టు నాకు పూర్తి అవగాహన ఉన్నది. అవి కూడా ఇస్తే ఇమీడియట్గా కంప్లీట్ అవుతుంది, లేకున్నా కానీ మనకు బియ్యాదు ఓన్లీ షార్ట్ ఆఫ్ 80 లాక్స్ మేడం. దీంట్లో మీరు కొంచెం మినిస్టర్ గారితో మాట్లాడి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఇన్ కేస్ టీఎఫ్ఐడీస్ అలా కారణాల ఆగిపోయినా కానీ వీ కెన్ కంప్లీట్ దిస్ మార్కెట్. ఇక రెండవది చాలామంది అసలు రైతులకైతే తెలియనే తెలియదు ఒక రైపేరింగ్ సెంటర్ అంటే పన్నులను గ్యాస్తో పండించే సెంటర్ కూడా మన మార్కెట్లో ఏర్పడారు. దాన్ని మనం చూసి చేయాలి. వాళ్ళ మేడం గారు రావడం వారు కూడా మరి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చింది. మరి మన అధికారులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడే పండించే విధంగా గ్యాస్ ఛాంబర్స్ ఉన్నాయి వాటిని కూడా యూజ్ చేసుకోవాలి. నేను ఇదే సందర్భంలో మేడం గారిని కోరుతా ఉన్నా ఇక్కడ జగిత్యాల ఉత్తర తెలంగాణకి ఇది ఒక సెంటర్ మేడం. ఎస్ఆర్ఎస్పీకి మొదటి నుంచి కూడా ఇక్కడ ఒక చీఫ్ ఇంజనీర్ ఆ వ్యవస్థ అంతా కూడా జగిత్యాల నుంచే ఉండేది. దాంతో ఇవాళ ఉత్తర తెలంగాణ ఇంత అభివృద్ధి చెంది జగిత్యాల అనేది తర్వాత వెనకబడ్డది కానీ వాస్తవానికి 1970స్లో ఇది ఒక మెయిన్ సెంటర్ ఫర్ ఎస్ఆర్ఎస్పీ. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ చీఫ్ ఇంజనీర్ ఇప్పుడు రిహాబిలిటేషన్లో మళ్ళీ జగిత్యాలకు వచ్చింది, చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ మళ్ళీ జగిత్యాలకు వచ్చింది. సో దిస్ టోటల్లీ కూడా కమాండ్ ఏరియా, వాటర్ ఉంది, మంచి ఎర్రటి నేలలు అండ్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు. రైతులు ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎన్నో ఇచ్చారు రైతులు కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. హార్టికల్చర్ పట్ల ప్రత్యేకమైన ఇది ఉంది కాబట్టి రేపు మనం చేస్తే బ్రహ్మాండంగా
ఇక్కడున్న వెదర్ కు ఈ రకరకాల పండ్లే గాని పూలే గాని కూరగాయలు గాని ఈ హార్టికల్చర్ సంబంధించినవి అన్నీ కూడా మనం బాగా చేసుకోవచ్చు మేడం. కాబట్టి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇటు మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కలెక్టర్ గారు రాజేష్ గారు చాలా సీనియర్ ఆఫీసర్ వారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు కూడా ఇక్కడ మీకు అన్ని విధాలా సహకరిస్తాం. నేను కూడా పూర్తిగా అన్ని విధాలా మీకు గైడ్ చేస్తే డెఫినెట్గా నా వంతుగా కూడా సహకరిస్తాం. అవసరం పడితే ఎమ్మెల్యే ఫండ్ కూడా ఇస్తాను ముఖ్యమంత్రి గారు కొంత డైవర్ట్ చేయమని చేస్తాం. ఏదేమైనా ఇస్తే గోయింగ్ బి నాట్ దట్ ప్రెస్టేజ్ అని కాదు, ఇది ఒక యూస్ఫుల్, రైతులకు ఎంతో ఉపయోగకరంగా. అండ్ ఇక్కడి ట్రేడర్స్ మీద కూడా నేను గొప్పగా చెప్పేది ఏంటంటే మన రైతులను మన ట్రేడర్స్ నమ్మి ఢిల్లీ నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు. మొన్నటి కరోనా సందర్భంలో కూడా అక్కడి వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన మంచి అమెనిటీస్ కానీ ఇస్తే, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఇస్తే తప్పకుండా జగిత్యాల ఒక హార్టికల్చర్ హబ్గా ఫ్రూట్ హబ్గా మారుతుంది. పరంగా తమరు కూడా మినిస్టర్ గారి దృష్టికి నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను, కానీ బిజీ ఉంటారు కాబట్టి మీరు రెగ్యులర్ మీటింగ్స్లో ఉత్తర తెలంగాణలో ఒక పెద్ద మార్కెట్ అవుతుంది కాబట్టి దీనివల్ల ఇటు రైతులకు అదేవిధంగా బిజినెస్ టైంలో మనం మేము చూసినాం చాలా సార్లు ఒక 2000 మంది బయట రాష్ట్రం నుంచి వచ్చేవారు ప్యాకింగ్ అని. ఏదైతే కరోనా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వల్ల మన మేడ్పల్లి జగిత్యాల చుట్టుపక్కల ఇక్కడ యువత కంప్లీట్ ప్యాకింగ్కి అలవాటు చేయడం సేమ్. నేను వచ్చి కలిసినప్పుడు మీరు ఉన్నారు కదా వాళ్ళ షాప్స్ నేను తిరిగినాను. ఆన్ పార్ విత్ ద ఎక్స్పీరియన్స్డ్ యూత్ అప్పుడు ఎంత రిటైర్ చేస్తున్నారో అలానే మన పిల్లలు బ్రహ్మాండంగా ప్యాకింగ్ చేశాం. ఒక్కొక్కరు రోజు 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా చేసే క్రమంలో ఒక మేము ఒక 5 crores 90 lakhs ఎస్టిమేషన్స్ తోటి ఈ మార్కెట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. అయితే మధ్యలో కొంచెం ఫ్రంట్స్ కూడా మనకి ఇబ్బందిగా ఉండడం వలన అది ఆగిపోయినట్టుగా అనిపించింది. అనిపిస్తే స్థానిక ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు రిప్రజెంట్ చేయడం, మినిస్టర్ గారు వెళ్ళి అక్కడ ఏం అవసరం ఉందో చూసి ఇంకా ఒక అధునాతనమైన మార్కెట్ని మనం ఎట్లా డెవలప్ చేయగలుగుతాము అనేది దాని మీద కొంచెం పరిశీలించండి అని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా అంటే ఇప్పుడు మనకి కొంచెం స్పిల్ ఓవర్ వర్క్స్లో కూడా బడ్జెట్స్ కావాల్సి ఉంది, అది కూడా శాంక్షన్ చేయమని అడిగారు ఎమ్మెల్యే గారు. అది మేము చూస్తాము. కొంచెం ఫండ్స్ మనకి కలెక్టర్ దగ్గర నుంచి కూడా రావాల్సి ఉంది, బట్ అది కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల రాలేవేమో అని ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కలెక్టర్ గారు. అది కూడా ఒకసారి పరిశీలించి అక్కడ నుంచి డబ్బులు తీసుకోవడం లేదు అని అంటే మన మార్కెట్లోనే మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకొని మన మార్కెట్ని మన మార్కెట్ ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే దాని మీద కూడా మనం ఇంకొకటి, తర్వాత మనకి ఇంకేమైనా ఎక్కడి నుంచి అరియర్స్ రావాలి, రెంట్స్ రావాలనుకోండి గోడౌన్స్ నుంచి, లాంటివన్నీ కూడా ఒకసారి సమీక్షించి మనకి ఎన్ని డబ్బులు కావాలి అనేది ఎక్కడి నుంచి ఈ ఫండ్స్ అన్ని మనం చేయాలి, లేదంటే బయట నుంచి ఏమన్నా వేరే మార్కెట్ కంపెనీస్ నుంచి కూడా మనం ఏమైనా తెచ్చుకోవడానికి వీలు అవుతుందా అవన్నీ ఆలోచించి. ఇక్కడ ఒక మంచి మార్కెట్ అంటే నాట్ ఓన్లీ మ్యాంగో మార్కెట్, ఇంకొక ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇక్కడ అసలు ఈ హార్టికల్చర్కి చాలా ప్రసిద్ధి జరిగితే అలా వెదర్ కానీ సాయిల్స్ కానీ ఫార్మర్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా వాళ్ళందరూ అంటే ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పండించేంత నైపుణ్యం ఈ రైతులకు ఉన్నది కాబట్టి మనం ఒక మంచి మార్కెట్ యాడ్ని ఇక్కడ డెవలప్ చేయాలి అని చెప్పడం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే మన దగ్గర ఇంత మంచి ఫార్మర్స్ కూడా ఉన్నారా అని. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ పండిస్తారు కానీ మనకి మార్కెట్ లేకపోవడం మూలాననే రేటు కాదు ముఖ్యంగా ఇంపార్టెంట్, రేటు కన్నా ముఖ్యం వాళ్ళకి ఒక మంచి మార్కెట్, ఇక్కడికి వస్తే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, రైతులకి కావాల్సిన ట్రేడర్స్ వస్తారు, మాకు ధర వస్తుంది అన్న నమ్మకం ఉంటే అన్ని పంటలు వాళ్ళు పండిస్తారు అన్ని. అందుకని ఇంకొక అంటే నాట్ ఓన్లీ మ్యాంగో మార్కెట్ మన ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడ అన్ని పళ్ళకి సంబంధించిన ఫ్రూట్ మార్కెట్ డెవలప్ చేయాలని సూచించారు, అది తప్పకుండా పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇంకా రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూసినప్పుడు మ్యాంగో ఇక్కడ మనకు ఒక 1,10,000 మెట్రిక్ టన్స్ దాకా పడే అవకాశం ఉందని అగ్రికల్చర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి, బట్ మన మార్కెట్కి ఓన్లీ ఒక 30 నుంచి 40 మెట్రిక్ టన్స్ దాకా 40,000 మెట్రిక్ టన్స్ దాకా ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అదంతా బయట రోడ్ల మీద కూర్చొని చేసుకునే బదులు ఒక మార్కెట్ యార్డ్లో మంచి ఫెసిలిటీస్ ఇస్తే. ఇప్పుడు నాకు అర్థమైన దానికి ఏమంటే ఇక్కడ గ్రేడింగ్ బాగా ఇంపార్టెంట్, గ్రేడింగ్ ప్యాకింగ్కి చాలా చాలా మంచి ఫెసిలిటీస్ మనం ఇప్పించగలిగితే ఎక్కువ మంది మన మార్కెట్ యార్డ్లోకి వచ్చి మన మార్కెట్ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా ఇవాళ పరిశీలించడానికి ఇక్కడికి వచ్చానండి. ఇంకొక మేము కొంచెం టైం తీసుకొని డబ్బులు ఎక్కడ నుంచి సేకరించాలి అనేది ఒకటి ఆలోచించి, అలాగే ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ చేస్తే బాగుంటుంది, అలాగే మన జగిత్యాల మ్యాంగో చాలా మంచి మ్యాంగో అని చెప్తూ ఉంటారు, దానికి బ్రాండింగ్ కూడా చేయమని సీఎం గారు ఎప్పుడు మనకు సూచిస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా దాన్ని మ్యాంగో బ్రాండింగ్ మనం ఎలా చేయగలుగుతాము అనే విషయాలు కూడా పరిశీలించడం జరిగింది. అందుకు కావాల్సిన స్టడీ ఏదైనా అవసరమైతే ఆ స్టడీ కూడా చేయించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు దాకా అయితే తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ థాట్ అనేది వచ్చింది. సో
ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారికి అలానే మినిస్టర్ గారికి ముఖ్యంగా సీఎం గారికి సీఎం గారు కానీ కవిత మేడం అంతకుముందు ఎంపీగా ఉన్నారు ఇక్కడ మేడం కూడా చాలా పర్టికులర్గా ఈ జగిత్యాల గురించి నాకు చాలాసార్లు నాతో మాట్లాడడం జరిగింది ఈ విషయంలో కూడా ఈరోజు రావడంలో కూడా మేడం ఒక సలహా కూడా ఉందండి సో వాళ్ళందరి సూచనల ప్రకారం ఒక మంచి మార్కెట్ డెవలప్ చేయాలనుకుంటున్నామండి ట్రేడర్స్ కు అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఎంతో బెనిఫిట్ చేసిన వాళ్ళు ప్రత్యేకమైన